హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. సో అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు వ్లాగ్ ఏమంటే టాపిక్ ఈరోజు వచ్చేసి నేనైతే ఊరికి వెళ్తున్నాను కదిరికి. సో ఈరోజు నేను పోయి వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకు ఈరోజు నేనైతే వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. సో నేను వెళ్ళే దారి నుంచి నేను మొత్తం వీడియో అయితే కవర్ చేస్తాను, నాకు అయినంత నేనైతే కవర్ చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంటికి రావాలి. సో అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. అందుకనేసి మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సరేనా? ఓకే అండి. సో ఇప్పుడు నేను బయలుదేరిపోతున్నాను, ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను కదా. సో ఓకే, వెళ్దామా ఇప్పుడు మనం కదిరికి? నాతో పాటు ఎవరెవరు వస్తున్నారండి కదిరికి? సో కామెంట్ చేయండి, ఓకేనా? హాయ్, హలో అండి. చెప్పాను కదా నేనైతే ఈరోజు మదనపల్లి టు కదిరికి వ్లాగ్ చేయబోతున్నాను. సో ఇప్పుడైతే బయలుదేరాము, ఇప్పుడు మనం మదనపల్లి బైపాస్ అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడే మనము. సో కదిరి వరకు నేను వ్లాగ్ అయితే చేస్తాను, ఓకేనా? సో వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయొద్దండి. కొత్తగా మదనపల్లి నుంచి కదిరికి వెళ్ళే వాళ్ళకి రూట్ మ్యాపింగ్ ఏమైనా అర్థం కాకపోతే దీంట్లో చూసుకొని కూడా వెళ్ళొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఇక్కడ డీజిల్ పట్టుకోవడానికి బంక్కి అయితే వెళ్తున్నాము, పెట్రోల్ బంక్కి. ఇది చూడండి, అన్నచూరం ఇంత పైన ఉంది పెట్రోల్ బంకు. అమ్మచరుమిట తర్వాత మనకైతే చేనేత, ఇప్పుడు సర్కార్ తోప్ వచ్చింది. సర్కార్ తోప్ తర్వాత చేనేత నగర్ వచ్చింది. ఇక్కడ చూడండి మనకు చేనేత నగర్లో కేఎన్ఆర్ అనేసి మనకు ఒక ఫంక్షన్ హాల్ అయితే ఉంది. అది చాలా పెద్దది ఫ్రెండ్స్, ఎవరికన్నా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అంటే చాలా పెద్దగా ఉంది ఫంక్షన్ హాల్ అయితే. అదైతే కాస్ట్లీగా కూడా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మీకు ఫంక్షన్ హాల్ కూడా బయట నుంచే ఇప్పుడు చూపిస్తాను, వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టి. మనకి చేనేత నగర్ టర్నింగ్ రైట్ కి తీసుకుంటే అది ఫంక్షన్ హాల్, అదో చూడండి మనకు పెద్దగా కనిపిస్తుంది కదా, అదే ఫంక్షన్ హాల్ రైట్ సైడ్. సో ఇదే ఫ్రెండ్స్ చేనేత నగర్ అండ్ ఫంక్షన్ హాల్ కేఎన్ఆర్ అనేసి మనకు. చూసారు అనేసి నాకైతే కామెంట్ పెట్టండి ఒకసారి. సో ఇదేనండి మనకు కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్. నేనైతే ఇప్పుడు బయట నుంచి షూట్ చేశాను, వీలైతే ఒకసారి ఎప్పుడన్నా కానీ నేను ఫంక్షన్ హాల్ ఒకసారి మొత్తం విజిట్ చేపిస్తాను, ఒకసారి చూద్దురు, ఓకేనా? నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది మనకు అంగళ్ళులో స్టార్టింగ్ లో ఉందండి. ఇది విశ్వం కాలేజ్, చాలా ఫేమస్ కాలేజ్ ఇది. ఇక్కడ మనకు బేబీ క్లాస్ నుంచి మనకు ఇంజనీరింగ్ మొత్తం ఉందండి. బీటెక్ ఉంది, ఇక్కడే డిగ్రీ ఉంది మనకు, ఎంబీఏ ఉంది, అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకు వేరే కాలేజ్లోకి అవసరం కూడా లేదు, అన్ని కోర్సెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. పీజీ కూడా ఉంది మనకు. సో ఇది అంగళ్ళు అండి, అంగళ్ళులో స్టార్టింగ్లో వస్తుంది. మన కాలేజ్ దాటిన తర్వాత మనకు ఇక్కడ పెట్రోల్ బంక్ వస్తుంది. ఇక్కడ చూడండి వినాయకుల ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. ఇక్కడ దీనిపైన వినాయకులు అందరూ ఆ షెడ్లో ఉంటారు. సో అది నెక్స్ట్ ఇయర్కి అదే మళ్ళీ తీసి అమ్ముకుంటారు అనమాట. సో ఇది మనకు విశ్వం కాలేజ్ పక్కలో అయితే మనకు పెట్రోల్ బంక్ కూడా ఉంది దగ్గరలో. మనము పెట్రోల్ ఏమైనా పట్టుకోవాలి, డీజిల్ పట్టుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి. సో నేను చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్కి అంగళ్ళు ఊరు వచ్చేస్తుంది టౌన్. సో మనం ఇప్పుడైతే అంగళ్ళు అయితే ఎంటర్ అయిపోయామండి. ఇది మనకు వచ్చేసి 1, 2, 3, 4 స్టాప్ అండి. ఇది మనకు మదనపల్లి నుంచి 4 స్టాప్, అలా అనుకుంటే స్టాప్స్ అయితే చాలా ఉన్నాయి. మనకు మెయిన్ మెయిన్ స్టాప్స్ వచ్చేసి అమ్మచోరుమిట, మొత్తం వచ్చేసి సర్కార్ తోపు అండ్ చేనేత నగర్. నెక్స్ట్ మనకు అంగళ్ళు, ఇది 4 స్టాప్. ఓకేనా? అందుకని మనం మన
ఇప్పుడు మనమైతే అంగళ్ళూకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు మనకు టిఫిన్ కావాలి కదా, టిఫిన్ కట్టేసుకుందాము హోటల్కి వెళ్ళి. సో ఒక పెద్ద ఆయన ఇక్కడైతే చెప్పులు కుట్టే ఆయన అయితే కూర్చో ఉన్నారు చూడండి. ఎవరికి ఎవరికి ఏ టెస్ట్ ఉంటాయి అనేది మనం బయటకు వస్తేనే తెలుస్తుంది, మనం ఇంట్లో ఉంటే మనకి ఏది తెలియదు. సో బయటకు వచ్చి చూడండి ఎవరు ఎలా ఉన్నారనేసి. వాళ్ళకి కంపేర్ చేస్తే మనమే బెటర్ అనుకోవాలి కానీ మనం ఇంకా పైకి వెళ్ళాలనే ఆలోచన వద్దు. ఇదైతే మనకు సర్కిల్ వచ్చినట్టు. నేనైతే అటు సైడ్ రైట్ సైడ్ అయితే టిఫిన్ చాలా బాగుంటుంది ఇక్కడ, పూరి ఇడ్లీ దోశ. సో ఇప్పుడు మనం అంగళ్ళులో ఉన్నాం కదా, అంగళ్ళులో మనకు ఇంకో కాలేజ్ అనేది చాలా ఫేమస్ అండి. అది మన ఇండియాలోనే సెకండ్ ప్లేస్ లో ఉంది. అది మిట్స్ కాలేజ్ అంటే ఇక్కడ చాలా ఫేమస్ అండి. మిట్స్ కాలేజ్ మామూలుగా ఎక్కడుంది అని చాలా మందికి తెలియదు కదా, మన ఆంధ్రాలోనే ఉంది అది. అది కూడా మనకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో ఉంది, అంగళ్ళు దాటాక మనముకు ఎండింగ్ లో ఉంది. చూడండి గొర్రెల్స్ అంత అన్నాను కదా, చూడండి ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అందరూ. ఇప్పుడు ఇక్కడ మనకు పీజీస్ అనేది చాలా ఉన్నాయండి. మనకు బాయ్స్వి గర్ల్స్వి అన్ని పీజీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. హాస్టల్స్ ఉన్నాయి, పీజీస్ ఉన్నాయి. సో అమౌంట్ కూడా అలాగే ఉంటుంది, అంత ఎక్స్పెన్సివ్ చాలా ఉంటుంది అనమాట మనకు ఇక్కడ. సో ఇక్కడ చాట్స్ అంట, మనకు హోటల్స్ అంట అన్ని చాలా ఉన్నాయి. సో ఇదేనండి మనకు మిట్స్ కాలేజ్. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు మదన్పల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనేసి ఇక్కడ ఉంది కదా. మనకు ఇక్కడ దగ్గరలో ఏటీఎం కూడా అవైలబుల్గా ఉంది. మనం మిట్స్ కాలేజ్ కూడా చూసేసాం. ఎవరెవరైతే మిట్స్ కాలేజ్ చూడాలి అనుకున్న వాళ్ళు ఉండి పెట్టండి, నేను చూడలేదు అనేసి. మనకు మదన్పల్లికి ఇక్కడ నుంచి ఆటోకి అయితే మనకు 20 రూపీస్ ఉంటుందండి. మనమైతే కాన్వెంట్ క్రాస్ కి అయితే వచ్చామండి. మనకి ఇక్కడ నుంచి హాస్టల్స్ అయితే దగ్గర. ఒక రోజు అది కూడా వ్లాగ్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి ఒక ఆయన కూర్చొని అవి బొమ్మలు మట్టివి అవన్నీ కుండలు అవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఇవన్నీ ఫేమస్ అండి మనకు. కాన్వెంట్ క్రాస్, కట్టోపల్లి, అంగళ్ళు ఇవన్నీ చాలా అమ్ముతారు ఇక్కడ. సో ఇదైతే మనకు ఇక్కడ 2 రోడ్స్ చూడండి, సర్కిల్ వస్తుంది మనకు. మనకు లెఫ్ట్ లో వెళ్తే హంతేల్స్ వస్తుంది. హంతేల్స్ అంటే మనకు ఆంధ్రావతి అనేసి పేరు ఉంది కదా, కూడా ఒక రోజు అయితే నేను విజిట్ చేస్తాను. సో ఇదైతే కొత్తకోట వెళ్తుంది రోడ్డు, ది కొత్తకోట, ది కొత్తకోట అండ్ హంతేల్స్. ఇది వచ్చేసి మనకు ఇక్కడ మొక్క చెరువు వెళ్ళి కల్లీ అయితే వెళ్ళాలి మనం. మొక్క చెరువు పెట్టుకోండి. మనకైతే అటు సైడ్ అయితే వీలు కాదు పట్టుకోవడం. మనం అటు లెఫ్ట్ లో వెళ్ళేసి పెట్రోల్ కావాలంటే మనం పట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మనమైతే హైవేకి అయితే టచ్ అయ్యామండి. ఇప్పుడు మనము ఉరవకొండ చూడండి, 200 కిలోమీటర్లు ఉంది. అనంతపురం అండ్ కదిరి, బళ్ళారి, కర్నూలు, హైదరాబాద్. మనకు ఇది హైదరాబాద్ రోడ్డు కాబట్టి మనకు ఇక్కడ నుంచి అన్ని ఊర్లు దగ్గరగా మనకు వస్తాయి అన్నమాట. అనంతపురం, ఉరవకొండ ఇలాంటివన్నీ మనకు వెళ్ళే దారిలోనే ఉంటాయి. ఈ బ్రిడ్జ్ అయితే కొత్తగా కట్టారండి, ఇవంతా హైవే అంతా కొత్తగా. సో ఇప్పుడు మనమైతే తుమ్మన్గుంటకి అయితే వచ్చామండి. ఇక్కడ మనకు లెఫ్ట్ లో అయితే రైల్వే స్టేషన్ కూడా వస్తుంది ఇక్కడ. ఇది మనకు టోల్గేట్ అయితే కొత్తగా వేస్తున్నారు, ఇంకా అయితే వర్క్ పూర్తి కాలేదు, వర్క్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు టోల్గేట్ ఉంది. మనకు ఎంపీఎల్ అంటే మదనపల్లి దాటిన తర్వాత మనకు ఫస్ట్ టోల్గేట్ ఇటు వస్తుంది. సో ఇవి హైవేస్ అంతా కొత్తగా వేస్తున్నారు కదా, సో అందుకనేసి ఇక్కడ మనకు కొత్తగా వేస్తున్నారు. ఇంకా పని వర్క్ అయితే చాలా ఉంది, జరుగుతుంది. సో మీరైతే చూడొచ్చు ఇది. సో చూడండి ఇది వచ్చేసి ఈ ఇల్లు వచ్చేసి మనకు ఇక్కడ మధ్యలో ఇక్కడ ఉండిందండి మనకు ఇల్లు. ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడికి అది జాకిల్తో జరిపించారంటే ఈ ఇల్లు. అంతే వాళ్ళు 17 లాక్స్ ఇచ్చేసి ఇల్లు హైవేకి అడ్డంగా ఉందనేసి వాళ్ళు రోడ్డుకు సైడ్కు తీయాలి అనేసి ఇల్లు ఎందుకు పోగొట్టాలా అనేసి వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టారని వాళ్ళు 17 లాక్స్ ఇచ్చి జాకిల మీదుగా ఈ ఇల్లుకి జరపడం జరిగింది. సో ఇది మన ఆంధ్రాలో మన ఇండియాలోనే ఫస్ట్ అనుకుంటా ఇది, నాకైతే తెలీదు.
ఎక్కడా చూడలేదు. ఇదైతే చిత్రం అండి, ఇది చాలా బాగా జరిపించారు వాళ్ళైతే. 3 మంత్స్ ఫైన్ పట్టింది వాళ్ళకి అదంతా జరిపించేది. సో ఇదండి ఇల్లు చూశారు కదా మనము. ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఇంటిని వాళ్ళు తక్కువ అంటే వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు ఒక 100 మీటర్స్ పైనే వాళ్ళు దొరికారు. 70 లాక్స్ ఇచ్చారంట ఇంటికి దొరకడానికి. జాకీలు అయితే పెట్టి ఇక్కడ దొరికించారనమాట. ఇది వచ్చేసి బుర్కాలకోటలో ఉందండి. ఇది బుర్కాలకోట అంటే ఇది సర్వీస్ రోడ్ పోతే ఊర్లోకి వెళ్ళచ్చు. ఇది వచ్చి బైపాస్ అండి మనకు. ఇది కూడా వర్క్ అయితే జరుగుతుంది. వీళ్ళైతే యూఎస్లో ఉన్నారంట ఈ ఇంటి వాళ్ళు. ఇక్కడైతే నేను వాళ్ళు ఇంటి నుంచి వాళ్ళు పెట్టి చూడండి. ఎవరెవరితోటో నా దగ్గర కామెంట్ చేయండి ఓకే. మనం కద్రీ దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఇది మనకు కద్రీకి ఊరు బయట ఉంది. ఇది ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి. కద్రీ అయితే 8 కిలోమీటర్స్ ఉంది. అనంతపురం 100, బళ్ళారి 202, హైదరాబాద్ 461 ఉందండి. ఇది చిన్న ఎల్లంపల్లి అంట. ఇది బ్రిడ్జ్ అండి, ఇది కద్రీది. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంటుంది. నేను ఓకే అండి. ఈరోజు అయితే మనకు కదిరి అయితే విజిటింగ్ అయిపోయింది. విజిటింగ్ అంటే మనకు రూట్ మ్యాప్ అయితే చూపించడం జరిగింది మీకు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు బ్రిడ్జ్ పైన నుంచి మనకు లొకేషన్ వ్యూ అయితే బాగుంది. ఇక్కడ వీడియోస్ చాలామంది అయితే చేస్తూ ఉంటారు. సో అందుకనేసి నేను ఇది చూపిద్దామనేసి నేను ఒకసారి ఇక్కడికి సాహసం చేశానన్నమాట, అక్కడి నుంచి ఇక్కడికి ఇది కిందకి రావడానికి. సో చూడండి అక్కడ చాలా కష్టంగా ఉంది అది దిగేదానికి. చూడండి అక్కడి నుంచి మనకు దిగేసి రావాలంటే చాలా కష్టంగా ఉంది. అయినా కానీ నేనైతే దిగాను. దిగేసి ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను. సో ఈరోజు నా వీడియో అయితే వ్లాగ్ అనేసి నేనైతే కదిరికి చూపిద్దామనేసి వచ్చాను. ఊరు చూపించడానికి అయితే నాకు వీలు అవ్వలేదు, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో మనకి. నెక్స్ట్ టైం అయితే మనకు సిటీ మొత్తం కావాలంటే నేను కవర్ చేస్తాను. ఇప్పుడైతే మదనపల్లి టు కదిరి అనేసి నేనైతే వ్లాగ్ చేశాను. మదనపల్లి నుంచి కదిరి వరకు రావాలి అంటే మనకు ఎంతసేపు పడుతుంది, మనం ఎలా వచ్చామనేసి నేను మీకైతే చెప్పడం జరిగింది.
సో ఇక్కడ వ్యూ కూడా బాగుంది. ఎవరైనా వీడియో రీల్స్ ఏమైనా చేయాలనుకుంటే కదిరి నుంచి 8 కిలోమీటర్ల ముందే మనకు వస్తుంది ఇది బ్రిడ్జి. ఇక్కడైతే వ్యూ బాగుంది. సో ఓకేనా, మన వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఏ ఊరు గురించి కావాలి, లేదా ఏదైనా ప్లేస్ గురించి కావాలా, లేదంటే మనం ఎక్కడైనా వెళ్ళాలా ఏమి అనేసి మీరైతే నాకు కామెంట్ పెడితే ఖచ్చితంగా నేనైతే ఆ వీడియో అయితే తీయడానికి చాలా చాలా 99% నేనైతే ట్రై చేస్తాను. సరేనా, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఓకే బాయ్ బాయ్.